పుల్వామా దాడిలో అమరులైన వీరులకు ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు ఘన నివాళులర్పించారు. వక్తలు వారి త్యాగాలను కొనియాడారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో గ్రామస్తులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో పుల్వామా అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఐ సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ ఎస్ఎఫ్డి టౌన్ ఇన్ఛార్జి బూస రాకేష్, ఉండుంటి శ్రీకాంత్, కొత్తకొండ వెంకట సాయి తదితరులు పాల్గొన్నారు. ఒక బాంబు వెహికల్ సూసైడర్ బాంబు చేసినటువంటి వ్యక్తి వెహికల్ వచ్చి జవాన్ ప్రయాణించినటువంటి వాహనానికి ఢీకొట్టడంతో సుమారు 40 మంది జవాన్లు వీరమరణం పొందినారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భావించి కోరుతున్నాను. భారత మాత యొక్క రక్షణలో వారి యొక్క ప్రాణాలు అర్పించడం జరిగింది. వారి యొక్క మరణాన్ని, వారి యొక్క త్యాగాన్ని మనం స్మరించుకోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండలో పుల్వామా దాడిలో అసువులు బాసిన జవాన్లను స్మరిస్తూ ఎంపీటీసీ కొత్తూరి సంధ్యా రమేష్ ఆధ్వర్యంలో 200 మంది యువతతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. జవాన్ల త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు కొత్త శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ చల్లా మధుకర్ రెడ్డి, సర్పంచ్ పిట్టెల రజిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. యువతలందరినీ కూడా అభినందించలేని విషయము. సైనికుల పాత్ర ఎంతగా ఉందో గ్రామాల్లో రైతుల పాత్ర కూడా అదే విధంగా ఉంది. ఈ ప్రజలంతా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలంటే రైతులు, సైనికులను ఎల్లప్పుడూ వాళ్ళ త్యాగాలను ఎల్లప్పుడూ మరవకుండా మనం అందరం వాళ్ళ సేవలను గుర్తించుతూ వారందరికీ కూడా మనం ప్రజలంతా అండగా ఉంటూ వారికి ఎల్లప్పుడూ కూడా వాళ్ళ త్యాగాలను మనం గుర్తించుకుంటూ ఇదే విధంగా వారి త్యాగాలను స్మరణ చేసుకుంటూ మన రేకొండ యువత చేసిన ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న మన ప్రజా